అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల 25వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర చేపట్టనున్నామని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గరేపల్లి ఆంజనేయులు అన్నారు. గాంధీ రోడ్లో గల రామాలయం నుంచి మేళ తాళాల నడమ సుహాసినీలతో శోభయాత్రతో పాటు బైక్ ర్యాలీ జరగనుందని చెప్పారు. టవర్ సర్కిల్, బస్టాండ్, గీతా భవన్, కోర్టు చౌరస్తా మీదుగా శివాజీనగర్లో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ముగియనుందని చెప్పారు. అదేవిధంగా జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అక్షింతల వితరణ చేపడుతున్నామని తెలిపారు. గడప గడపకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అందజేయనున్నామని చెప్పారు. అయోధ్యలో ఆలయ ప్రతిష్ట అనంతరం గృహ పెద్ద కుటుంబ సభ్యులపై వేసి ఆశీర్వదించాలని కోరారు. ఆ రోజున ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగిస్తూ శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గొర్రెపల్లి ఆంజనేయులు, కన్నం శంకర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 25/12/2023 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు గాంధీ రోడ్లో కల శ్రీ రామాలయం నుండి మేళతాళాలతో, భజనలతో, కోలాటాలతో, చాలామంది సుహాసినులతో శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీ ప్రారంభమై, ఇలాంటి బైక్ ర్యాలీ శోభాయాత్ర రామాలయం ప్రారంభమై టవర్ సర్కిల్, గంజ్ క్రాస్ రోడ్, శాస్త్రి రోడ్, కమాన్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, గీతాభవన్ చౌరస్తా, ఐబీ చౌరస్తా, కోర్ట్ చౌరస్తా, సివిల్ హాస్పిటల్ చౌరస్తా నుండి శివాజీనగర్లో కల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ముగుస్తున్నది. ఇట్టి అక్షంతల వితరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుల ద్వారా ప్రతి గడప గడపకు అక్షతల వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రతి గడప గడపకు అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు అందించడం జరుగుతున్నది. రేపు అనగా డిసెంబర్ 25 రోజున అయోధ్యకు సంబంధించిన అక్షతల కార్యక్రమం ఊరేగింపు ఉంటుంది. దీనికి ప్రతి ఒక్క హిందూ కూడా పాల్గొంచుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి అక్షంతల వితరణ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొంచుకోవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తేదీ భవ్యమైన రామమందిరంలోని బాలరాముడు ప్రతిష్టాపన జరుగుతుంది. దీంట్లో భాగంగా అందరూ పాల్గొంచుకోవాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా 500 సంవత్సరాల పోరాటం వ్యవధిలో భాగంగానే ప్రతి ఇంటిలో లోపల ఒక్కొక్క వంద సంవత్సరాల చొప్పున ఒక్కొక్క దీపాన్ని వెలిగించుతూ అలా 500 సంవత్సరాల పోరాటానికి గుర్తు చేసుకుంటూ 5 దీపాలు వెలిగించాలని పిలుపునివ్వడం జరుగుతుంది.